శ్రీమాత్రే నమః ఇప్పుడు తెలియజేసిన అంశము రోజు 7వ రోజు మూల నక్షత్రము ఉన్నటువంటి ఈ రోజున సరస్వతి అమ్మవారి అలంకరణ అనేది చేస్తాము సరస్వతి అమ్మవారు అనగానే చక్కగా తెల్లని పట్టు చీర అంచు ఆకుపచ్చ రంగు కావచ్చు ఎరుపు రంగు అంచు కావచ్చు నీలం రంగు కావచ్చు అలా ఏదైనా మంచి జరి ఈ అంచు అనేటువంటిది ఆ రంగు అంచు రావటము మధ్యలో మొత్తం పట్టు చీర మాత్రం తెలుపు రంగు ఉండాలి శ్వేతవర్ణం అలా ఆ పట్టు చీర అనేటువంటిది కట్టడము వీణ తప్పనిసరిగా వీణ ఉంటుంది సరస్వతి అమ్మవారికి చిత్ర పుస్తకం ఉంటుంది ఇలా అంతా కూడా అంటే అలంకరణ కూడా అంత చక్కగా పద్ధతిగా కొంతమంది చేస్తూ ఉంటారు మాకు మా ఆఫీసులో చేస్తాము అలా అలంకరణ చేయటము అనేటువంటిది చాలా చాలా మంచిది ఈ రోజున పూజా విధానము అన్నప్పుడు సరస్వతి అమ్మవారి యొక్క అష్టోత్తర శతనామావళిని తప్పనిసరిగా చదవటము అక్షరాభ్యాసము మరి 3 సంవత్సరాల పిల్లలకు అక్షరాభ్యాసం చేయాలంటే కూడా ఈ రోజున మంచి రోజు ఆ విధంగా అక్షరాభ్యాసం చేయటము మంత్రోపదేశము అనేది కూడా తీసుకుంటూ ఉంటారు కొంతమంది ఈ రోజున మంత్రోపదేశం తీసుకోవటం కూడా చాలా చాలా మంచిది నేను కూడా మన ఆఫీసులో మంత్రోపదేశం ఇస్తూ ఉంటాను ఎవరైనా సరే వచ్చి మంత్రోపదేశం తీసుకోవచ్చు సరే ఈ విధంగా సరస్వతి అమ్మవారిని ఆరాధించటము తెల్లని పువ్వులతోటి అమ్మవారిని పూజ చేయటము అలాగే నైవేద్యము అన్నప్పుడు దధ్యోజనము అంటాము అన్నము పెరుగు అన్నము అది చక్కగా అమ్మవారికి ఇష్టం అది నైవేద్యం పెట్టడము ప్రసాద వితరణ చేయటము చాలా చాలా మంచిది అలాగే ఈ రోజున అన్నమాట చదువుల తల్లి సరస్వతి దేవిని అలంకరిస్తాము మానవులకు సకల విద్యలను ప్రసాదించి వారిలో జ్ఞాన దీపాన్ని వెలిగించే విద్యా శక్తి సరస్వతి దేవి త్రిశక్తుల్లో ఒక మహాశక్తి ఆమె చింతామణి సరస్వతి జ్ఞాన సరస్వతి నీల సరస్వతి ఘట సరస్వతి కిణి సరస్వతి అంతరిక్ష సరస్వతి మహాసరస్వతి అనే 7 రూపాల్లో శ్రీ సరస్వతి దేవి ఉంటుంది అని మేరుతంత్రంలో చెప్పబడింది అమ్మవారి ఏ గుళ్ళల్లో అయినా సరే సహజంగా మరి అమ్మవారి గుళ్ళల్లో శ్రీ సరస్వతి దేవి అలంకారం ఎందుకు చేస్తారు అంటే ఆది ప్రకృతి స్వరూపిడైన దుర్గాదేవి త్రిశక్తి స్వరూపిడిగా అమ్మలగన్నయ్యమ్మ ముగ్రమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ దుర్గా మాయమ్మ అని సురారులమ్మ దుర్గా మాయమ్మ కృపాబ్దీచిట మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అని పోతనామాత్యుని చేత కీర్తించబడింది ఈ త్రిశక్తులు మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి 3 విధాలైన ఈ శక్తుల్లో ఒకటైన మహాసరస్వతి దేవి శంభని శుంభులనే రాక్షసులను వధించి తచ్చిహ్నంగా అమ్మవారికి సరస్వతీదేవి అలంకారాన్ని ఇక్కడ చేయటం జరుగుతూ ఉంటుంది దసరా 10 రోజుల్లో వేసే అన్ని అలంకారాల కంటే శ్రీ సరస్వతీదేవి అలంకారానికి ఎక్కువ ప్రాధాన్యత ఏర్పడింది ఎందుకంటే అమ్మవారి జన్మ నక్షత్రమైన మూల నక్షత్రం ఉన్న రోజున ఈ అలంకారం చేస్తారు ఈ కారణంగానే అమ్మవారిని సహజంగా ఏ గుళ్ళల్లో అయినా సరే అమ్మవారిని ఎక్కువ మంది సరస్వతి అమ్మవారి రూపంలో ఉన్న ఈ అమ్మవారిని ఎక్కువ మంది దర్శించుకుంటూ ఉంటారు సరస్వతి కటాక్షము అనేది ఎవరికైనా తప్పనిసరిగా అవసరము వాక్ శుద్ధి అవసరము అందుకని సరస్వతి మాత అలంకరణ అనేటువంటిది తప్పనిసరిగా దర్శించుకోవటము దర్శనం చేసుకోవటం చాలా మంచిది అలాగే సరే ఈ రోజు తప్పనిసరిగా సరస్వతి అమ్మవారి అష్టోత్తర శతనామావళి పఠించటము సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా ఇలా తప్పనిసరిగా సరస్వతి అమ్మవారి యొక్క మంత్రాన్ని పఠించాలి నాన్న పఠించడం చాలా చాలా మంచిది సరస్వతి కటాక్షము ప్రతి ఒక్కరి మీద కూడా ఉండాలి నాన్న అనుగ్రహము అనేటువంటిది సరస్వతి మాత అనుగ్రహము అనేటువంటిది ప్రతి ఒక్కరి మీద తప్పనిసరిగా ఉంటుంది ఇలాంటివి ఎన్నో మరిన్ని అంశాల గురించి తెలుసుకోవాలంటే సీతా శర్మ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి